హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈరోజు వీడియోలో మనీ డబ్బు గురించి మెయిన్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను వీడియో అయితే లెంత్ అయితే ఉండదు చాలా షార్ట్గా ఉంటుంది కంపల్సరీ మీ లైఫ్లో యూజ్ అయ్యే విధంగా ఉంటుంది అనమాట వీడియో అనేది అండ్ ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఈ డబ్బు గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే సో చాణక్య నీతి ప్రకారం ఆయన చెప్పిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఒక మనిషికి డిగ్నిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటుగా ఎప్పుడైతే మీరు సంపాదించడంలో వెనకబడిపోతారో ఆటోమేటిక్గా మీ ఫ్యామిలీకి ఎప్పుడైతే మీ ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరమో అది ఇవ్వకుండా ఉన్నారు అనుకోండి మీ ఇంట్లో మీ పేరెంట్స్కి మీరు భారంగా తయారవుతారు అండ్ పేరెంట్స్కే కాదండి బయట ఎవరైతే మీ బంధువులు ఉంటారో వాళ్ళు కూడా మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు డైరెక్ట్గా కావచ్చు లేదంటే ఇండైరెక్ట్గా కావచ్చు ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు అన్నమాట అంటే డబ్బు ఎక్కడైతే ఉంటుందో రెస్పెక్ట్ అక్కడ ఉంటుంది అన్నమాట అండ్ ప్రజెంట్ జనరేషన్లో చూసుకున్నట్లయితే ఇది కరెక్ట్ పాయింట్ చెప్పాలి అంటే ఎందుకంటే మీ దగ్గర మనీ లేదు అంటే ఎవరు మిమ్మల్ని గౌరవించరు ఎవరు కేర్ చేయరు అస్సలు లెక్క కూడా చేయరు అన్నమాట అది మీ ఇంట్లో వాళ్ళైనా కావచ్చు బయట వాళ్ళైనా కావచ్చు బంధువులైనా కావచ్చు ఎవరైనా కానీ మనీ ఉంటేనే ఈ రోజుల్లో గౌరవం అనేది ఇస్తున్నారన్నమాట చాణక్యుణ్ణి ఒక మాట అడిగినప్పుడు మనిషికి అసలైన ఫ్రెండ్ ఎవరు అంటే ఆయన కొంచెం వెటకారంగా డబ్బు అని చెప్పాడనమాట సో మనిషికి అసలైన ఫ్రెండ్ సంపాదన డబ్బు మనీ సో ఏదైనా కావచ్చు అంటే ఎందుకు ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు అంటే ఈ సమాజంలో చాలామంది ఏంటంటే మనీ గురించి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలిసినా కూడాను పైకి ఏమంటూ ఉంటారంటే ఏముందలే డబ్బుదేముందులేరా అని మాట్లాడుతూ ఉంటారు బట్ వాళ్ళ మనసుకు తెలుసు డబ్బు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అనేది అంటే ఈ రోజుల్లో కావచ్చు ఈ సమాజంలో కావచ్చు డబ్బు లేకపోతే ఎవ్వరూ రెస్పెక్ట్ అనేది ఇవ్వటం లేదు అదే మీ దగ్గర డబ్బు ఉంది అనుకోండి మిమ్మల్ని చీ అన్నవాళ్ళు తూ అన్నవాళ్ళు కూడా మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తారనమాట ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమైనా మీరు ఇస్తారేమో అని సో అంత వాల్యూ ఉంది మనీకి దాంతోపాటుగా ఇప్పటి నుంచే డబ్బును సేవ్ చేసుకోవటం స్టార్ట్ చేయండి డబ్బును ఎందుకు దాచుకోవాలని మీరు అనుకుంటున్నారా సో ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు మంచి కాలం ఉంటుంది చెడు కాలం ఉంటుంది మేబీ మీ టైం బాగోకపోతే ఏం చేస్తారు మీ టైం బాగాలేనప్పుడు మీ సంపాదించే మార్గాలు తగ్గిపోతాయి సంపాదించాలని ఎనర్జీ లెవెల్స్ మీకు తగ్గిపోతాయి సో ఏ విధంగా చూసినా మీరు నష్టపోతారు ఎందుకంటే చాలామంది అనుకుంటారు నాకెందుకు వస్తుంది బ్యాడ్ టైం నాకెందుకు అలా జరుగుతుంది అని అనుకోమాకండి ఎందుకంటే మంచి కాలం చెడు కాలం ఏది మనకు చెప్పిరాదు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు మేబీ మీ దగ్గర ఈరోజు ఫైనాన్షియల్ సపోర్ట్ ఫుల్గా ఉండొచ్చు మీ దగ్గర ఆస్తి కూడా ఉండొచ్చు బట్ మీ టైం బాగోకపోతే ఎంత ఆస్తి అయినా ఎంత డబ్బు అయినా సరే కనుమరుగైపోవాల్సిందే ఎప్పుడు నీ సంపాదన తగ్గిపోతుందో నీకు తెలియదు ఎప్పుడు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందో నీకే తెలియదు అలాంటప్పుడు ఏం చెయ్యాలి మీరు సంపాదించుకున్న మనీని సేవ్ చేసుకోండి ఈరోజు నా దగ్గర ఫుల్గా డబ్బు ఉందని చెప్పేసి విచ్చలు విడతనంగా ఖర్చులు పెడుతూ ఉంటారు రేపటి రోజు మీకు ఏదైనా బాగోలేదు మేబీ ఆరోగ్య పరిస్థితే బాగోలేదు అనుకోండి మీకు ఎవరు వచ్చి సహాయం చెయ్యరు అనమాట సో అది ఆ రోజు ఉపయోగపడుతుంది మీరు సేవ్ చేసుకున్న మనీ మీకే ఉపయోగపడుతుంది అనమాట సో అందుకోసం చెప్తున్నాను ఎప్పుడైనా డబ్బుకి విలువ ఇవ్వండి బట్ ఎంతవరకు అంతవరకు విలువ ఇవ్వండి అండ్ దాన్ని మీరు ఎంతవరకు ఖర్చులు ఉంటాయో అంతవరకు మాత్రమే ఖర్చు చేసుకోండి మితిమీరిన ఖర్చులు పెట్టుకోమాకండి అవసరానికి మించి మాత్రం డబ్బుని ఖర్చు పెట్టుకోమాకండి మీ ఫ్యామిలీకి కావచ్చు మీకు కావచ్చు ఎంత అవసరం అంత ఖర్చు పెట్టుకోండి మీరు సంపాదించుకున్న సంపాదనలో ఎంతో కొంత మనీని దాచిపెట్టుకుంటూ ఉండండి రేపటి రోజు అదే మీకు ఉపయోగపడుతుంది డబ్బు సంపాదించే విషయంలో చాలామంది అక్రమంగా సంపాదించాలి అప్పులు చేసి సంపాదించాలి లేదా తప్పులు చేసి సంపాదించాలి అనుకుంటూ ఉంటారు బట్ అలా అనుకుంటే మీకు ఎంత త్వరగా డబ్బు అయితే వస్తుందో అంతే త్వరగా డబ్బు మళ్ళీ మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట డబ్బు సంపాదించాలి అనుకుంటే న్యాయంగా సంపాదించండి లేట్ అయినా పర్లేదు చాలామంది అనుకునే విషయం ఏమిటి అంటే షార్ట్కట్లో డబ్బు సంపాదిస్తే టైము సేవ్ అవుతుంది మనకి మరింత మనీ కూడా వస్తుంది అనుకుంటూ ఉంటారు బట్ మీరు లేట్ అయినా పర్లేదు ఎంత టైం పట్టినా పర్లేదు అండ్ మీరు సంపాదించేది న్యాయంగా సంపాదించండి అది మీకు శాశ్వతంగా ఉంటుంది ఇల్లీగల్ మనీ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ ఏదో ఒక రోజు మీ చేతుల్లో నుంచి వెళ్ళిపోతుంది అండ్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది మీరు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఫేస్ చేసే ఉంటారు బట్ ఊరికే వచ్చిన డబ్బు ఊరికే వెళ్ళిపోతుంది అని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో ఎందుకంటే వాళ్ళు కొన్ని అనుభవాలతో మనకు చెప్తూ ఉంటారు అలాగే ఎప్పుడైనా డబ్బు ఖచ్చితంగా కష్టపడండి సంపాదించండి దాచిపెట్టుకోండి అంతేగాని అక్రమంగా సంపాదించండి
సంపాదించాలి అనే ఆలోచనలు మాత్రం తీసుకురామాకండి. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చి మీరు సంపాదించినా కూడాను ఆ డబ్బు అర్ధాంతరంగా వెళ్ళిపోతుంది మధ్యలోనే. సో గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. పేరెంట్స్ పిల్లల్ని చాలా కష్టపడి చదివించి ఒక పొజిషన్కి తీసుకొస్తారు. బట్ వాళ్ళకంటూ ఒక పొజిషన్ వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్ని కేర్లెస్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, నాకు శాలరీ వస్తుంది, సో మీ మీద ఆధారపడాల్సిన అవసరం నాకు లేదు అనుకునే వాళ్ళు చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఒక లెవెల్కి మీరు వచ్చిన తర్వాత కంపల్సరీ ఫ్యామిలీకి మీ సపోర్ట్ కావాలి అన్నమాట. సో ఎందుకంటే పేరెంట్స్ ఎంతో కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని చదివించి అదంతా చెయ్యాలి అని అనుకుంటారు అంటే వాళ్ళు పడిన బాధలు, వాళ్ళు పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో పిల్లల్ని చాలా కేర్గా చూసుకుంటూ ఉంటారు. మంచిగా చదివించుకోవాలి, నేను చదివలేదు, నన్ను నా పేరెంట్స్ చదివించలేదు, బట్ నా పిల్లల్ని నేను చదివించుకోవాలి అనే ఉద్దేశంతో చాలామంది కష్టపడతారు, పనిచేస్తారు, రూపాయి రూపాయి దాచిపెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, మీకంటూ ఒక జాబ్ సంపాదించిన తర్వాత పేరెంట్స్కి మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా మీరు ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వాలి అన్నమాట. సో అప్పుడు ఒక రెస్పెక్టబుల్ ఒక కొడుకు అనిపించుకుంటారు, ఒక మంచి కూతురు అని కూడా మీరు అనిపించుకుంటారు. సో ఇది చాలామంది ఫ్యామిలీస్లో జరుగుతున్న ఇష్యూ కాబట్టి నేను చెప్తున్నానండి. సో ఎవరు నెగిటివ్గా తీసుకోమాకండి, పాజిటివ్గా తీసుకోండి అండ్ పాజిటివ్గా ఉండండి మ్యాక్సిమం. సో ఇవన్నమాట అండ్ డబ్బు గురించి అండ్ ఫైనాన్షియల్ విషయాల గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది కదా. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అలాగే మీరు నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మెయిల్ ఐడి కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అండి, ఒకసారి చెక్ చేసేసుకోండి. సో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను, ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. సో అందువరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.